नमस्ते एलआरटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु రైతులను ఆర్థికంగా ధనవంతులను చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. మరణించిన రైతు కుటుంబానికి బీమా చెక్కును అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీపీ పర్లపల్లి గోపాల్ అన్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో శ్రీరామ పెట్రోల్ పంపును ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. ఆకుపచ్చని తెలంగాణ ఏ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారన్న జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి. కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. మెగా ప్లాంటేషన్ డేను విజయవంతం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్. ముస్తాబాద్ మండలం నవలూరు గ్రామంలో మొక్కలు నాటే ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.